ఏ అయ్యా పట్టించుకో, నాకేంట, నా గురించి అందరు తెలుసు. అవకాశం వాళ్ళు అనుకుంటున్నారు అవకాశం అని ప్రజలకు తెలుసు. రామారావు ఇంటి వాడు అంటే వారు అంటారా లేదా? ఇంటి వాడు అంటారు. నాగేశ్వరి నాగే గారు అంటారు లేదా? అంటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తారు, అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాకా రారు తగ్గిరి పాపం ఆడు వాళ్ళు వాళ్ళు గుళ్ళి పని చేసుకునేవాళ్ళు. అది వాళ్ళ అభిమానం, అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం. కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం, పేడోకి అర్థమైంది. ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నానంటారు, అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావు బాబాయే. నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడిని, ఆయన పలకరించేవాడిని, ఆయన ఆప్యాయం. ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు, ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు? అవునండి. ప్రోగ్రామ్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఎన్ని రోజులు? లేదు, రేపు ఒకరోజే. మళ్ళా నేను మధ్య మధ్యలో జాయిన్ అవుతుంటాను. హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా. అంతేనండి, తాడో పేడో అన్నాగా అంతేగాని బాబా మీద బాధపడుతున్నారు ఈ విషయంలో. లేదండి, అసలేం లేదు. చెప్పాగా నేను, ఆయన అంటే మాకు అభిమానం. ఇవాటికి ఆయన నాగేశ్వరరావు గారు మహానటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్న గారిని దగ్గర నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి, బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని, ఉంటానని ఆయన చెప్పడం. మూడోదేమో మీరు చూశారు, ఇప్పుడు నాన్నగారు పరమపదించిన తర్వాత, ఆయన శివైక్యం అయిన తర్వాత, రుద్రైక్యం అయిన తర్వాత, అప్పుడు చేసిన సన్మానం మొదటి రామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావు ఇవ్వడం, అక్కడ నేను మాట్లాడాను. నేను చూడమని ఒకసారి